హలో అందరూ ఎలా ఉన్నారు ఐ యామ్ అంజలి మోటూరి వెల్కమ్ టు అంజలి మోటూరి బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే కాజెస్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ హౌ టు హెయిర్ గ్రో ఫాస్టర్ అండ్ లాంగర్ అసలు బేసిక్ కాజెస్ ఏంటి హెయిర్ లాస్ కి గల కారణాలు అన్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మనకి ఏవైతే ఇంటర్నల్ గా యూస్ అవుతాయి అలాగే ఏదైతే ఎక్స్టర్నల్ గా యూస్ చేస్తే మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది అలాగే రీగ్రోత్ అనేది ఫాస్ట్ గా అవ్వడానికి గల మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల హెయిర్ మాస్క్ అనేవి మొత్తం చెప్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఓకే ఫస్ట్ కాజెస్ ఏంటి అనేది చూద్దాం కాజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అన్నమాట స్ట్రెస్ అనేది మీరు ఇప్పుడు వర్క్ టెన్షన్స్ లో పడి అనేది తప్పనిసరి అది బట్ ఇప్పుడు ఏదైనా మెయిన్ మ్యాటర్ ఏమన్నా మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంటే ఆ మ్యాటర్ ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి లేదంటే పోస్ట్పోన్ చేయండి లేదు అప్పటికి కుదరకపోతే దాన్ని వదిలేసేయండి అంతేకాని అది మైండ్ లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హెడేక్ వచ్చే ప్రాబ్లం ఉంది అలాగే హెయిర్ లాస్ అవుతుంది ఇంకా లేనిపోయిన టెన్షన్స్ వల్ల హెల్త్ అనేది పాడవుతుంది కాబట్టి ముందు దాని నుంచి రిలీజ్ అవ్వండి స్ట్రెస్ నుంచి నెక్స్ట్ ఏంటంటే డైట్ అన్నమాట మనకి తెలుసు మనం డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము డైలీ టైం టు టైం తింటున్నామా లేదా అనేది ప్రాపర్ డైట్ మెయింటైన్ కూడా మనకి హెయిర్ లాస్ కి కారణం అన్నమాట కాబట్టి మీరు డైలీ టైం టు టైం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ డైలీ ఏ టైంకి అయితే మీరు చేస్తున్నారో అదే మెన్షన్ చేసుకుని డైలీ అదే టైం మీరు మెయింటైన్ చేయాలన్నమాట అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట హెయిర్ ఫాల్ కి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హెరిడిటీ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇంకా స్టెరాయిడ్ యూజెస్ ఇప్పుడు మనం టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తాము డైలీ పర్పస్ యూజ్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి వాటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంది అలాగే హెయిర్ స్ట్రైట్నర్స్ హెయిర్ డ్రైయర్స్ ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి వెంటనే హెయిర్ ఫాల్ అవ్వకపోవచ్చు అంటే హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసిన హెయిర్ డ్రైయర్ యూజ్ చేసిన ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అక్కడ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అది వెంటనే రాలిపోకపోవచ్చు కానీ మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఆ హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది రాలిపోతుంది అలా హెయిర్ స్ట్రైట్నర్స్ హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అనేది ఇంకా స్వెట్టింగ్ వస్తుంటుంది స్కాల్ప్ మీద అప్పుడు మనం బయట నుంచి ఇంటికి రాగానే వెంటనే హెడ్ బాత్ చేసేయాలి లేదా ఆ డస్ట్ ఇంకా స్వెట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి స్కాల్ప్ అనేది ఇచ్చింగ్ వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది దాని వల్ల కూడా మీకు హెయిర్ లాస్ అనేది ఉంటుంది ఓకే ఇవన్నీ వచ్చేసి మనకి బేసిక్ అండ్ మెయిన్ రీజన్స్ అన్నమాట హెయిర్ లాస్ కి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇవి మెయింటైన్ చేస్తూ అంటే మనకి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి డైట్ ఫాలో అవుతున్నామా లేదా బయట నుంచి వచ్చాక ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా హెయిర్ కి అనేది మనకి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ గా ఏమైతే తీసుకోవాలి నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ డైట్ ప్లాన్స్ చెప్తాను అవి మీకు అవైలబుల్ గా ఉన్నంత వరకు మీరు తీసుకోండి ఓకేనా ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మనం చెప్పుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే ఎగ్ ఎగ్ లో ప్రోటీన్ ఇంకా బయోటిన్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కి ప్రమోట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది మన హెయిర్ కి కావాల్సింది కూడా ప్రోటీన్ ఇంకా బయోటిన్ కాబట్టి వీలైతే మీరు డైలీ ఒక ఎగ్ ఇంటర్నల్ గా తీసుకోవడం చేయండి లేదా వీక్లీ వన్స్ ఎప్పుడైనా సరే మీరు ఎగ్ యోక్ తో మీరు హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇలా యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనకి లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అందులో చెప్పుకోదగ్గది ఏంటంటే స్పినాచ్ పాలకూర పాలకూరలో ఫోలేట్ ఐరన్ విటమిన్ ఏ అండ్ సి ఇవి ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నాన్ వెజ్ లో అయితే ఫిష్ ఇంకా మీట్ లో వచ్చేసి మనకి చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి మీకు అవైలబుల్ గా ఉంటే కనుక ఫిషెస్ లో సాల్మన్ ఫిష్ ఉంటుంది అది వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ యూజ్ చేయండి అంటే యూజ్ చేయడం అంటే ఇంటర్నల్ గా తీసుకోవడము మీరు అలా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ కి చాలా మంచిగా ఉంటుంది న్యూట్రియంట్స్ అంది సో నేను యూజ్ చేసే హెయిర్ కేర్ రెమెడీ చూసేద్దామా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఏదైనా ఒక నాన్ మెటాలిక్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆనియన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ జ్యూస్ లో ఉన్న సల్ఫర్ వలన హెయిర్ స్ట్రాంగ్ గా థిక్ గా ఉంటుంది అలాగే హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది కొలాజిన్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది అలా చేయడం వలన
హెల్దీ స్కిన్ సెల్స్ ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ లో ఎక్కువ వచ్చేసి విటమిన్ ఇ ఇంకా నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన హెయిర్ స్ప్లిట్ కాకుండా డామేజ్ ఫ్రీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా కూడా 3 స్పూన్స్ తీసుకోవాలి. అలోవెరా వల్ల మన హెయిర్ ఫాలికల్స్ సిబమ్ డర్ట్ ఇంకా డెడ్ స్కిన్ ఉండడం వలన హెయిర్ సరిగ్గా గ్రో అవ్వదు కాబట్టి సో అలోవెరా జెల్ అనేది మన స్కాల్ప్ ని క్లెన్జింగ్ చేసి న్యూట్రియెంట్స్ ని హెయిర్ ఫాలికల్ లోపలికి పెనిట్రేట్ చేస్తుంది. అలోవెరాలో విటమిన్ ఏ సి ఇంకా ఇ బాగా ఉండడం వలన హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు మనం తయారు చేసే రెమెడీలో ఇది ఒక సూపర్ హీరో అన్నమాట. ఇది కూడా 3 స్పూన్స్ తీసుకుందాం. యాక్చువల్లీ మన హెయిర్ పర్ డే 50 to 80 హెయిర్స్ అనేది రాలిపోవడం అనేది క్వైట్ న్యాచురల్. కానీ ఎప్పుడైతే అంతకంటే ఎక్కువగా లాస్ అవుతుంది అనిపిస్తే అది నార్మల్ కాదు, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. బట్ కొన్నిసార్లు రాలిపోయిన చోట ఫాలికల్స్ అనేవి రావు. సో అలాంటి చోట కూడా క్యాస్టర్ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది, ఫాలికల్స్ని రప్పిస్తుంది. నార్మల్లీ హెయిర్ మంత్లీ 1 సెంటీమీటర్ గ్రో అవుతుంది, అదే మనం క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్లయితే 3 to 5 టైమ్స్ పెరుగుతుంది, నార్మల్ కంటే కూడా ఎక్కువగా గ్రోత్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్. ముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా స్ట్రెస్ వలన హెయిర్ లాస్ అవుతుంది అని, ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి యూజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాలికల్స్ ని నరిష్ చేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా కొంచెం విస్కస్ గా తయారవుతుంది, అంటే కొంచెం గట్టి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఇది ఇప్పుడు మనం హెయిర్ కి ప్యాక్ వేసుకోవాలన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ ని స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. ఇలా ఫింగర్ టిప్స్ తో తీసుకొని స్మూత్ గా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ మొత్తం కూడా పార్టిషన్స్ తీసుకుంటూ ఇలా స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర హెడ్ మసాజర్ ఉంటే కనుక ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత హెడ్ మసాజర్ తో ఒక 15 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఇంకా మనకి రిమైనింగ్ ఉంటే కనుక పైన రూట్ నుంచి కింద టిప్ వరకు కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. దానివల్ల ఇంకా డామేజ్ రిటర్న్స్ ఏమైనా ఉంటా కూడా మంచిగా రిపేర్ అవుతుంది. ఇలా స్కాల్ప్ ని మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది,
హెయిర్ గ్రోత్ రిజల్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అప్డో పెట్టుకోవాలి. ఇది ఒక 2 అవర్స్ అయ్యాక హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసేది వచ్చేసి మీరు ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేయండి, ఒక 10 ml వరకు యూజ్ చేయండి. అది కూడా మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్కాల్ప్ మీద అప్లై చేయకూడదు. షాంపూ అనేది వాటర్ లో డైల్యూట్ చేసుకుని యూజ్ చేయండి, లేదా శీకాకాయ కుంకుడుకాయ అయితే ఇంకా చాలా బెటర్ అన్నమాట. ఈ హెయిర్ కేర్ రెమెడీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ రీగ్రోత్ అవుతుంది, అలాగే మీకు నరిష్మెంట్ వస్తుంది, సిల్క్ ఇంకా స్మూతీగా అవుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంజలి మోటోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.